మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెహరమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళ హిట్ చిత్రం వేదాలంకి ఈ సినిమా రీమేక్. తమన్నా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారికి జోడీగా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవి గారి చెల్లెలు పాత్రలో కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా బోలా శంకర్ లో ఐటమ్ సాంగ్ లేదని తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే కథకు ఐటమ్ సాంగ్ అవసరం లేదని భావించారు చిత్ర యూనిట్. దీంతో ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారని తెలుస్తోంది. బాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఒకప్పుడు ఏ రేంజ్ లో హిట్ అయ్యో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. చిరు రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో దత్తాలు, ఇక ఇటీవలే వచ్చిన వాల్తెరువేరేలో బాస్ పార్టీ అంటూ వచ్చిన సాంగ్స్ కి మంచి స్పందన వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఐటమ్ సాంగ్ లేకపోయినా చూడాలని ఉంది సినిమాలో రామాచిలకం అనే సాంగ్ రీమేక్ చేయడం ఫ్యాన్స్ లో కాస్త ఉత్సాహం నింపనుంది. 1998లో వచ్చిన ఈ మాస్ సాంగ్ అప్పట్లో ప్రేక్షకులకు ఒక ఊపు ఊపిందన్న విషయం తెలిసిందే. మెలోడీ బ్రహ్మగా పేరుగాంచిన మణిశర్మ చూడాలని ఉంది సినిమాకి సంగీతం అందించగా ప్రస్తుతం బోలా శంకర్ సినిమాకి ఆయన తనయుడు మహతి స్వరసాగర్ స్వరకలు సమకూర్చడం విశేషం. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీని తెరకించాలని డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని చూస్తున్నారట. ఆయన తాజాగా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ హీరో, ఆయన ప్రస్తుతం కుర్ర హీరోలకి పోటీ ఇస్తుండడం షాక్ గా ఉంది అందరికి. ఇక నాకు ఛాన్స్ వస్తే ఇండియా మూవీ టైప్ లో ఇంద్ర 2 మూవీని తెరకెక్కిస్తాను అంటారట గోపిచంద్ మల్లినేని. ప్రస్తుత కూడా తెగ వైరల్ అవుతోంది.